Hello friends, Harita Jonku Swagatam. Iroj nenu Pigeon set teeskunnanandi. Chuddam e vidhanga undayandi danesi. Pigeon special steel combo set. So please chudandi unboxing chestunnanu e vidhanga undi enti danesi. So idemo milk boiler andi or coffee or tea anything dinlo chesukochu or small paisam. So steel anedi chala thick ga undi, not any thin. చాలా థిక్గా ఉంది, చాలా బాగుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటికంటే కూడా ఇది చాలా బాగుంది. చూడండి నేను చూపిస్తున్నాను. సో ఇంకా రెండు టూ ప్యాన్స్ వచ్చాయి. వన్ వచ్చేసి డీప్ ఫ్రై ఆయిల్ చేసుకోవడానికి, మనకి లిడ్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ ఇచ్చాడు. ఇది టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది మనకి. సో నేను చూపిస్తున్నాను చూడండి, నేను కర్రీస్ చేస్తున్నానండి, చాలా బాగుంది. ఇప్పుడు అందరూ స్టీలే యూజ్ చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేశాను. నాకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి అరౌండ్ 1049 అలా చూపించింది. నాకు దాంట్లో సూపర్ కాయిన్స్ ఉండడం వల్ల నాకు 1017కే నాకు రావడం జరిగిందండి. సో చాలా వర్త్ అనిపించింది, ఎందుకంటే స్టీల్ మనం ఇప్పుడు ఫ్యాక్టరీలో కానీ బయట కానీ కొంచెం తీసుకున్నప్పుడు అది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందన్నమాట. సో ఇది క్వాలిటీ ఉంది, క్వాంటిటీ బాగుంది, ప్రైస్ కూడా చాలా బాగుంది. సో చాలా థిక్గా ఉంది, మనం ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు. సో లిడ్ కూడా ఉంది కాబట్టి ఏ ఎనీ కర్రీ అయినా మనం దీంట్లో యూజ్ చేయొచ్చండి. చూడండి ఏ విధంగా ఉందో. నేనైతే డైలీ యూజ్ చేస్తున్నాను, నాకైతే వర్త్ అనిపించింది, మాడిపోవడం లేదు. మెయిన్గా మనము స్టీల్ కొనేటప్పుడు మనం అయ్యో మాడుతుందో ఏంటిదో అని అనుకుంటాం, కానీ ఇదైతే నో డౌట్ అండి మంచిగా ఉంది. ఒక 1049 ఆర్ 70కి ఇంత మంచి కాంపోసెట్ రావడం అనేది నాకైతే వర్త్ అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మనకు యూజ్ అవుతుంది అల్యూమినియము, ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయదంటున్నారు కదా, సో క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో మనం అవన్నిటినీ తీసేసి చిన్నగా ఇట్లా మనము అలవాటు చేసుకుందాము. సో అది స్టార్టింగ్ కాబట్టి నేను ఇవి ఈ త్రీ యూజ్ అవుతాయి టీకి ఆర్ ఫ్రైకి కర్రీకి చేయడానికి యూజ్ అవుతుందని ఫస్ట్ ఇది తీసుకున్నానండి. ఇంకా నేను షేర్ చేస్తాను ఇంకా తీసుకునేవి కూడా. ఈ మూడు చూడండి 1040 అరౌండ్కి, ఎందుకంటే ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో మీరు చూడండి, పీజియన్ స్పెషల్ స్టీల్ అండి. కర్రీ చేశాను చూడండి ఏ విధంగా ఉందో. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి పోపు దినుసులు వేయాలి. చూడండి కొంచెం కూడా మాడదు, కింద అనేది ఎంత మంచిగా ఉందో చూడండి. నేను పచ్చిమిర్చి ఆర్ ఆనియన్స్ అన్నీ వేసాను. కొంచెం అటు ఇటు కలిపినాక కొంచెం సాల్ట్ మళ్ళీ కలిపినాక టర్మరిక్ కూడా వేసాను. చూడండి ఏ విధంగా ఉందేంటి అనేసి మళ్ళీ కలిపినాక జింజర్ పేస్ట్ వేస్తున్నాను. చూడండి మీకు కింద అడగట్లేదు చూడండి. నేను మరీ ఆయిల్ ఎక్కువ వేయలేదు, మరీ తక్కువ వేయలేదు అండి. మీడియం వేసాను, ఆయిల్కి సరిపడంత వేసాను. మళ్ళీ టమాటా వేసాను, మళ్ళీ కలిపేసి కారం కూడా వేసాను అండ్ గుడ్లు కూడా వేసాను. చూడండి చాలా ఈజీగా ఉంది, మంచిగా ఉందండి, ఫ్రీగా కూడా ఉంది. మరీ పెద్దకి లేదు ప్యాన్, మరీ చిన్న లేదు. అండ్ చింతపండు గుజ్జు వేసాను ఒక స్పూను, కొంచెం కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ వేసేసుకొని కర్రీ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. సో ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా. మీ కామెంట్స్ తెలియజేయండి, నా ఇంకా రివ్యూస్ అనేవి ఏ విధంగా ఉంటాయి. లాస్ట్గా కోతిమీర ఫైనల్ చేసుకుంటే అయిపోతుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్, లవ్ యూ.